నమస్కారం. తనకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో కరోనా కష్టకాలం కారణంగా గత 2 ఏళ్ల నుంచి నిలిచిపోయిన జర్నలిజం డిప్లొమా కోర్సు తరగతులను శుక్రవారం నుంచి తిరిగి పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దోసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ మీడియాలో పెరిగిన ఉద్యోగ అవకాశాలను వివరించారు. డిగ్రీ చదివిన వారికి జర్నలిజం డిప్లొమా అదనపు అర్హతగా ఉంటుందని చెప్పారు. రెండోదేమో రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్ అని ఉంటుంది, మూడోదేమో మీడియా లా, అంటే మీడియా రిలేటెడ్ గా ఉండే చట్టాలు శాసనాలు ఏమున్నాయి ఇదంతాను. తర్వాత నాలుగోది ఏంటంటే ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది, మీకు అసైన్మెంట్స్ ఉంటాయి. డిగ్రీ చదువుకుంటూ ఒక అదనపు క్వాలిఫికేషన్ ఒకటి పొందుతున్నారు దీనివల్ల, ఒకటి. రెండోది ఈ దీన్ని స్టడీ చేయటం ద్వారా మీరు మిగిలిన సబ్జెక్టుల్లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జర్నలిజంలో ఉండే సబ్జెక్ట్స్ అట్లాంటివి. జర్నలిజంలో ఏంటంటే మీరు ప్రతిదాన్ని కూడా పరిశీలించి విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జర్నలిజంలో దానికి ఎక్కువ లోతైనటువంటి చూపు ఉంటుంది. జర్నలిజంలో ఎదురుగుండా కనిపించే దానికంటే వెనకాల ఉన్నది ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి జర్నలిజం ఉపయోగపడుతుంది. జర్నలిజం చదువుకోవడం ద్వారా మీ ఇతర సబ్జెక్టుల గురించి కూడా అదే స్థాయిలో మీరు ఆలోచించడం మొదలు పెడతారు. భారతదేశంలో 120,000 పత్రికలు ఉన్నాయి, 120,000 దినపత్రికలు ఉన్నాయి. తర్వాత మీరు వార్తలు చూసే ఛానళ్ళే కాకుండా రకరకాల ఛానళ్ళు ఉంటాయి కదా, ఛానళ్ళలో రెండు రకాలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్స్, ఇన్ఫర్మేషన్. ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానళ్ళు అన్నీ కలిపి దాదాపు 900 ఛానళ్ళు ఉన్నాయి మన దేశంలో. కళాశాల ప్రిన్సిపాల్ కరటూరి రామకృష్ణ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనుమతితో 2017 నుంచి ఈ కోర్సు ఆరంభమైందని చెప్పారు. 3 సంవత్సరాల్లో 130 మంది విద్యార్థులు డిగ్రీతో పాటు అదనంగా జర్నలిజం డిప్లొమాను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు, కోర్స్ ఫ్యాకలిస్ట్ ఎం శ్రీనివాసరెడ్డి, టి గంగాధర్, చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డిలతో పాటు సమన్వయకర్త ఎస్వి ప్రసాద్లు మాట్లాడారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్టీసీ ప్రయాణికులకు చేరువు చేయాలనే లక్ష్యంతో తణుకు డిపో నుంచి నడిచే బస్సుల్లో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ మిషన్స్ ని శుక్రవారం నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తొలి రోజు 2 బస్సుల్లో ఆరంభించిన ఈ నూతన సాంకేతిక విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, వారి యొక్క ప్రయాణ అవసరాలని మరింత సులభతరం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్స్ అంటే ఈ టిమ్ముల్ని కొత్త రకం ఆన్లైన్ టిమ్ముల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల క్యాషే కాకుండా వాళ్ళు గూగుల్ పే లేకపోతే ఫోన్పే లేదా క్యూఆర్ కోడ్లు ఇంకా ఏమైనా అటువంటి ఏమైనా సరే పేమెంట్ చేయాలన్నా చేయొచ్చు. అదేవిధంగా బస్సులో ప్రయాణం చేస్తూ కూడా తర్వాత ఎక్కడికైనా వేరే సర్వీస్కి రిజర్వేషన్ కావాలన్నా ఇవన్నీ కూడా పొందొచ్చు. వాళ్ళు ఆ బస్సు ఎక్కడుందనే ట్రాకింగ్ మొత్తం అన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఈ నగదురహిత ప్రయాణం, కాగితం రహిత ప్రయాణం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ బస్సుల యొక్క సరుకు రవాణా వివరాలు, దీంట్లో కార్గో బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవాళ నుంచి తణుకు డిపోలో 2 సర్వీసులకి ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి, విశాఖపట్నం సర్వీసులకి దశల వారీగా వారం రోజుల్లో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తయిన మొత్తం ఏ డ్రైవర్ కండక్టర్ చేతిలో చూసినా ఆన్లైన్ టిమ్సే ఉంటాయి. అంటే ఇది ఒకవేళ ఆన్లైన్ పని చేయకపోతే ఆఫ్లైన్ కూడా పనిచేస్తుంది. సో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. చాలా ఉన్నతమైనటువంటి సాంకేతిక విలువలతో కూడుకున్నటువంటి టిమ్ మిషన్లు ఈ ప్రజలకు మరింత చేరువ అవడానికి ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్, సిస్టమ్ ఇన్ఛార్జ్ కె సాయి కుమార్, ఉద్యోగి షేక్ లాల్, డ్రైవర్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దువ్వ గ్రామంలోని మొళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కుటుంబంలో వయోవృద్ధుల ఆవశ్యకత, వారికి ఇవ్వవలసిన ఆదరణ, ప్రాముఖ్యత అనే అంశంపై శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్, హెల్పేజ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ పుష్పాంజలి, సంఘ కోశాధికారి అజయ్ భాస్కర్, ప్రధాన ఉపాధ్యాయులు సూర్యనారాయణ శాస్త్రులు పాల్గొన్నారు.
పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా తణుకుకు చెందిన 9వ వార్డు సచివాలయ గర్భిణులకు బాలింతలకు శుక్రవారం ఆరోగ్య అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహార అలవాట్లను పెంచుకోవాలని బోధించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంకే మాతమ్మ మాట్లాడుతూ బాలింతలు విధిగా అంగన్వాడీలకు వచ్చి ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని స్వీకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మన రోజు డైలీ తీసుకునే ఆహారంలో ఏమేమి తీసుకోవాలి, అదనంగా ఏమేమి తీసుకోవాలి? ఉదయం లేవగానే అందరము టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాం. అయితే గర్భిణీ స్త్రీలు, ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి అనే దాని మీద ప్రభుత్వ వారు పోషణ అవగాహన శిబిరం అనేసి చెప్తూ ఉన్నాం. ఈ నెలంతా అంగన్వాడీ సెంటర్ ద్వారా, ఓన్లీ అంగన్వాడీ సెంటర్ ద్వారా మీరు తినే ఆహారానికి అదనంగా అంగన్వాడీలో ఏమేమి పెడుతున్నారో అవన్నీ ప్రతి గర్భిణీ స్త్రీకి, బాలింతకి అవసరం. అందుగురించి ప్రతి ఒక్కరిని ఏమంటున్నారంటే ఇంటికి తీసుకెళ్తే తింటారో తినరో, బడి దగ్గరికి వచ్చేయండి, చక్కగా అందరూ బడి దగ్గర కూర్చోండి, హ్యాపీగా తినండి, వెళ్ళండి. ప్రతిరోజు పప్పు ఆకుకూర బాలింత గర్భిణీ స్త్రీల భోజనాల్లో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే తోటకూర, మునగాకు వీటిలో చాలా పోషకాలు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, పోషకాహారం చాలా మంచిది. ఈ రెండు కూడా ఖచ్చితంగా మీకు పప్పులో యాడ్ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తణుకు పట్టణానికి చెందిన ప్రతి ఓటర్ కూడా తమ ఓటు కార్డుకు ఆధార్ కార్డు నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జి సృజన శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా ఎవరికి వారే తమ దగ్గరలో ఉన్న బూత్ స్థాయి ఆఫీసర్ వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె చెప్పారు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వ్యక్తిగతంగా కూడా అనుసంధానం చేసుకోవచ్చని కమిషనర్ వివరించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామిని రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున అసభ్య పదజాలంతో దూషించడం అన్యాయమని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచైనా ఈ దుస్సాంప్రదాయాన్ని వీడి వ్యవహరించాలని హితవు పలికారు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎంతటి విపత్తు ఎదురైనప్పటికీ ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సర్వసన్నద్ధం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర సంబంధిత జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సైక్లోన్ మిటిగేషన్ సన్నద్ధతపై సమీక్షించి పలు సూచనలు చేశారు. తుఫాన్ హెచ్చరికలకు అనుగుణంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ప్రభుత్వ పరంగా కల్పించే పునరావాస శిబిరాల్లో తలదాచుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ ముందుగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న పునరావాస కేంద్రాలు, సైక్లోన్ షెల్టర్లు స్థితిగతులను అంచనా వేసి మరమ్మతులు ఉంటే చేపట్టాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో భోజనం, పాలు, త్రాగునీరు ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓలు వసంతరాయుడు, ముక్కంటి, సింధు సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సి చంటిబాబు, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి హైస్కూల్లో ప్రపంచ ఓజన్పురా దినోత్సవం సందర్భంగా చిన్నారులిచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలను శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాదెళ్ల వెంకటరావు ప్రారంభించి విద్యార్థులకు ఓజన్పరిపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవు. భీమవరంలో సచివాలయ ఉద్యోగులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భీమవరం కలెక్టరేట్లో వ్యవసాయ సమస్యలపై చర్చించిన జిల్లా సలహా మండలి సమావేశం పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మురళి. తణుకు రాజీవ్ చౌక్ సెంటర్లో ఆరంభించిన అన్న క్యాంపెయిన్ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కొనసాగిస్తామని స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. యూనియన్ బ్యాంక్ సేవలను వినియోగించుకుని పొదుపు సంఘాలు అభివృద్ధి చెందాలి హితవు పలికిన తణుకు మున్సిపల్ కమిషనర్ సృజన. తణుకులో ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవ సభలు. పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించిన రిటైర్డ్ లెక్చరర్ సూర్యనారాయణ రాజు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో పునఃప్రారంభమైన జర్నలిజం డిప్లొమా కోర్సులు ఆరంభించిన సీనియర్ జర్నలిస్టు సోమసుందర్. విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సర్వసన్నద్ధం కావాలి ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.